ఇంకేం కావాలి సార్? ఏమొద్దు. ఇంకేం కావాలి సార్? కౌంటర్లో క్యాషియర్ లేడేంటి? క్యాషియర్ అనుకుంటే క్యాషియర్ కావాలి, కానీ బాబా వాటిలో డబ్బా కొట్టు దమ్మేరుకుంది. సార్ సార్ చేతులు ప్లేట్లో కడగకూడదు సార్. ఏయ్, ప్లేట్లో చేతులు కాకపోతే కాళ్ళు కడుగుతారా? అయితే కాళ్ళు కడుగుతున్నాను చూడు. ఈ హోటల్ ఎవరిదో తెలిసే ఇలా చేస్తున్నారా? ఇడ్లీలు పుల్లట్లు అమ్ముకునే వాడి గురించి కూడా తెలుసుకోవాలట్రా. చల్ ఊరికి కొత్త అనుకుంటా. ఈ హోటల్ బాక్సర్ బాబాది. శాంపుల్ కావాలంటాడు చూడు. కౌంటర్లో ఎవరు లేకపోయినా డబ్బులు పెట్టి ఎలా వెళ్ళిపోతున్నారు? చప్పిడి తిండి తినే దద్దమ్మల దగ్గర కదరా మీరు డబ్బులు వసూలు చేయటం. దమ్ముంటే నాలాంటి బిర్యానీలు తినే దాదాల దగ్గర వసూలు చేయమన్నారా మీ బాబాని డబ్బు? వీడు బాబానా? పక్కనే ఇద్దరు జోకర్లను పెట్టుకున్న బ్రోకర్లా ఉన్నావు నువ్వు. బాక్సర్ బాబావా? చల్బే క్షమించు బాబా. బాబా ఎల్ఐసి లేదు కాబట్టి బతికిపోయా, మర్యాదగా డబ్బులు కట్టు. నా దగ్గర ముండు పట్టి పట్టిన వాడు ముండి మనతో పరిగెట్టకపోతే నాకు మెంటల్ పీస్ ఉండదురా. టీ బట్టలు. అలాగే బాబా. కమాన్. రే వాసు, రే వాసు, నీకు ఉత్తరం వచ్చిందిరా మీ నాన్నగారి దగ్గర నుంచి అనుకుంటా. అంటే కోనసీమ అప్పలనాయుడు గారి దగ్గర నుంచా అనుకుంటా? అదేంట అలా పడిచు? నేను చదువుతా ఉండ. చిరంజీవి వాసుబాబుకు ఇంటి దగ్గర మీ అమ్మమ్మ బెంగ పెట్టుకుని ఉంది. నీవు వెంటనే బయలుదేరి రాగలవు. అమ్మమ్మకు బెంగగా ఉంది, ఆవుదోడు కుంగిపోయింది, ఇలాంటి కుండి సాగలే గాని నాదే తప్పైంది. ఒకసారి రారని రాసారా వాసుబాబు? మా నాన్న గొంతులో ఉందేంటి? మీ నాన్న? నువ్వు అలా అన్నావలేదు, ఆయన వచ్చేసారు. వాసు వాసు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? అబ్బా, కడుపు నిండిపోయినట్టుందిరా. అవును, ఒక ఉత్తర ముఖ్యంగా రాసావు కదేరా. రోగం వచ్చి లేకదోళ్ళ ఎలా సిక్కిపోయే బెట్రా? నాన్న, నువ్వు హైదరాబాదు? అదా, నాకు మీ అమ్మకి నిన్ను చూడాలని ఒకటే ప్రాణం పీకేస్తుంటే మన దొరగారు ఎమ్మెల్యే గారి మద్దతు కోసమని లారీలో జనాన్ని హైదరాబాద్ పంపిస్తుంటే నిన్ను చూసినట్టు ఉంటదని లారీ ఎక్కేశా. వాళ్ళన్న ప్రతి మాటకి జై కొడితే 100 ఇస్తామన్నారు. ఇందా 100, ఖర్చులు కుంచుకో. ఏట్రా అలా చూస్తున్నావు? ఏడు 100 ఇచ్చాడనా? నా కాడ ఎంతకంటే లేవురా. వీళ్ళెవరు? నీ జతగాళ్ళ? ఇందా ఇది కూడా ఆలిచ్చిందే, నువ్వు తిని నీ జతగాలు కూడా పెట్టు. ఏటలా చూస్తున్నావు? నా గురించా? పోత పోత ఏ కాలువలోనూ గుక్కి నీళ్ళు తాగితే నా కడిపోద్దే నిండిపోద్ది. మా ఊడు అమాయకుడు బాబు, కథ అంత కాచుకోండి. ఈ పాలు మా ఊరు వచ్చినప్పుడు మీరు కూడా మా ఊరు రండి. లారీ బయలుదేరిపోతుంది. వెళ్ళొస్తాను, మళ్ళీ లారీ వెళ్ళిపోద్ది. వెళ్ళొస్తాను బాబు. త్వరగారా, వస్తానా.
క్షమించండి. మా వాళ్ళకు నన్ను చదివించే స్తోమత లేకపోయినా కష్టపడి డిగ్రీ పాస్ అయ్యా. పొట్ట చేత్తో పట్టుకుని ఉద్యోగం కోసం సిటీకి వస్తే నా అనుకున్న వాళ్ళందరూ నా పేదరికం చూసి అసహించుకుని ఆమర దూరం ఉంచారు. అలాంటి సమయంలోనే మీలాంటి మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. నా పేదరికం గురించి తెలిస్తే మీరెక్కడ దూరం అయిపోతారని భయమేసి బాగా డబ్బున్న వాడిని అబద్ధం చెప్పాను. అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. వాసు వాసు, ఫీల్ అవ్వకరా. మనం చదువుకునే డిగ్రీలో బిఏ బీకామ్ బిఎస్సీ అనే గ్రూప్లు ఉంటాయి. కులాల్లో కూడా అంతేరా, ఓసీబీసీ అనే తేడాలుంటాయి. బట్ ఏ తేడాలు లేని ఫ్రెండ్షిప్ ఒకటేరా. ఈజీ కూల్. ఫీల్ అవ్వకరా. పార్ట్నర్షిప్ దివాళా తీయొచ్చు కానీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ దివాళా తీయదురా. వి ఆర్ రియల్ ఫ్రెండ్స్. మరి ఆ లెటర్ నేను రాసిందే. అబ్బా, మరి నీ పెట్టిలో ఉన్న ఫోటో. బిల్ గేట్స్ బాడీకి మా ఫాదర్ ఫేస్ అంటించాను. అయితే ఇక మీద బిల్ గేట్స్ ఇండియాకి వచ్చినా చూడక్కర్లేదు అన్నమాట. చూడక్కర్లేదు. అరే వాసు, సెంటిమెంట్ తో చాలా అలసిపోయారా? నీ చేతిలో ఈ పొట్లం చూస్తుంటే టెంప్టింగ్ గా ఉంది. ఓపెన్ చేయరా నీ అబ్బా, ఓపెన్ చేయరా. సార్, మొన్న మీకు నా ఫ్రెండ్ గురించి చెప్పానే, ఇది అతని బయోడేటా సార్. మిస్టర్ సిద్ధు, నువ్వు ఒక క్యాండిడేట్ గురించి చెప్పాక అతను ఎంత ఎఫిషియెంటో అర్థం చేసుకోగలను. అతనికి తప్పకుండా జాబిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్. మీతో కొంత పని పడిందయ్యా. ఏంటి అంకుల్ చెప్పండి, చేసేస్తాం. సాయంత్రం హిందువుని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు మీరే చూసుకోవాలి. కంటి చూపే గానీ నోటి మాట లేదేంటి వీళ్ళకి? డోంట్ వరీ అంకుల్, మగ పెళ్లి వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళు ఖాళీ చేసిన పల్లెలు కడిగేదాకా అన్ని మేమే చూసుకుంటాం. అయితే నువ్వు కాదు. అదేంటి? అదంతే. ఇందుకు పెళ్లి చూపులంటే నువ్వు హెల్ప్ చేస్తానంట. నీలో ఇంత రియాక్షన్ స్టార్ట్ అయిందంటే మా హిందూ ప్రేమించింది నిన్న. మా అమ్మాయిది అంత చీప్ టేస్ట్. ఓ అరే జరగండి, మనంత కాస్ట్లీ టేస్ట్. ఆ చీప్ టేస్ట్ గాడు ఈడు. పర్వాలేదు, మా హిందూది కూడా నాకు మళ్ళీ మంచి టేస్టేనే. మరి హిందూకి పెళ్లి చూపులు? ఏ పెళ్లి చూపులు లేవు. మా అమ్మాయి మీలో ఎవరిని ప్రేమిస్తోంది అని నేనే టెస్ట్ పెట్టా. ఎప్పుడు గడగమంటావు నీ కాళ్ళు? అప్పుడే వద్దు అంకుల్. మంచి జాబ్ చూసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు నా కాళ్ళు మీకేవం. మళ్ళీ నచ్చావు అంకుల్. ఈరోజు వ్యాలంటైన్స్ డే, మనందరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలా? కాదు కాదు, నేను హిందూ. ఓహో, అదా ప్రేమికులకు తిరిగే ఉన్నాయా? మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి. దచ్చా నీకు అబద్ధం చెప్పిన ఫూల్ని, నాకేమీ లేని పూర్ని. నేను ప్రేమించింది నిన్ను వాసు, నీ వెనకున్న కోట్లను కాదు. ఏవి ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు? ఒక జంటిని చూసి జంటైపోకూడదు. నేను ప్రేమించేవాడు హీరోకి ఎక్కువ, హీమెన్ కి తక్కువ ఉండాలి. నా డ్రీమ్ హీరో ఇలాంటి చోట్లకి రాడు, హై స్టేటస్ రేంజ్ లో ఉంటాడు. అందరూ జంటలు జంటలకు కూర్చున్నారు, సింగిల్ ఎవరు దొరకడం లేదు. ఎట్లా ఫిగర్ సింగిల్ గా ఉంది, ఒకసారి గిలి చూస్తే పోలా. వస్తే లవ్వు, పోతే పువ్వు. ఈ ఎర్ర గులాబీ పూసింది నీకోసం. హలో, మేడం, మన ఫ్లవర్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇలా కలిసిన మన త్రీ రోజెస్, రంగు రుచి చిక్కదనం, కలగలిసిన ప్రేమధనం, ఏమంటారు? నువ్వు ఉండు బాసు. ఎనీ ప్రాబ్లం? ఈ రెండు రోజులు నా ఇద్దరు లవర్స్ కోసం తెచ్చాను, ఎవరికి ఇవ్వాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాను. అలాగా ఎవరో ఒకరిని డిసైడ్ చేసుకుని త్వరగా ఇచ్చేయండి. ఒకరికి ఇస్తే మరో పువ్వు వాడిపోదు? పాపం, త్వరగా ఏదో డిసైడ్ చేసుకోకపోతే రెండు వాడిపోతాయి. జాగ్రత్త, ఈ పాప మొహానికి ఇద్దరు లవర్స్. Dear lovers, happy Valentine's Day. Please enjoy wonderful disco. Entry for love pairs only. అందరు వెళ్ళిపోతున్నారు. అయ్యో,